మన దేశంలో ఒకప్పుడు శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడడానికి చాలా భయపడేవారు, అది ఒక రహస్యమైన పవిత్రమైన కార్యంగా భావించేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది, పరిస్థితులు అంతకన్నా వేగంగా మారిపోతున్నాయి. కాలానికి అనుగుణంగా వచ్చిన చేంజెస్ లో కలయిక గురించి శృంగారం గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం యవ్వనంలో ఉన్న చాలా మంది శృంగారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. దీనివల్లే తమకు పెళ్ళయ్యాక ఆనందంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవైపు సైకాలజిస్టు కూడా శృంగారం గురించి ప్రతి ఒక్కరు పూర్తిగా అవగాహన కలిగి ఉంటేనే వారికి జీవితం ఆనందమయంగా సాగుతుందని చెబుతున్నారు. ఇలాంటి శృంగార విషయాలను తెలుసుకోవడం వల్ల మీరు ఇంతకు ముందు కంటే మీ భాగస్వామ్యానికి చాలా దగ్గర అవుతారని అంటున్నారు ఎక్స్పర్ట్. కాబట్టి శృంగారం పట్ల ఆసక్తిని పెంచే కొన్ని విచిత్రమైన వాస్తవాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చెబుతాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఇలా కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇండియన్ మేల్ ఆర్గానిజం అంటే స్త్రీ ఉద్వేగం ప్రేరేపించడానికి స్త్రీ ఉద్వేగం కలిసినప్పుడు గర్భాశయం యొక్క రథమిక్ పుల్ అండ్ పుష్ కదలిక అది స్పెర్మ్ ను గర్భాశయం వైపు నెట్టే విధంగా రూపొందించి ఉంటుంది. అయితే అది కేవలం భావప్రాప్తి కోసమని చాలా మంది భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. 4 calories ఫర్ ఉమెన్. మగవారికే ఎక్కువ క్యాలరీలు. సాధారణంగా మగవారి కంటే స్త్రీలకే ఎక్కువగా శృంగార కోరికలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ కలయికలో కలిసినప్పుడు మాత్రం పురుషుడు సగటున 100 నుండి 200 calories బర్న్ చేస్తారట. అదే స్త్రీలో అయితే కేవలం 69 calories వరకే ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎంత ఉద్వేగం అంటే ఇక ఉద్వేగం విషయంలో స్త్రీ పురుషులిద్దరికీ చాలా తేడా ఉంటుంది. ఇందులో మాత్రం ఆడవారిదే పైచేయి. పురుషులకు 6 సెకండ్ల పాటు ఉద్వేగం ఉంటే మహిళల్లో 20 సెకండ్లకు పైగా ఉద్వేగం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాధారణంగా మనుషులు ఓరల్ సెక్స్ లో పాల్గొంటారని మనలో చాలా మందికి తెలిసిన విషయమే. కానీ జంతువులు కూడా ఇలాంటివి చేస్తాయట. అందులోనూ తోడేళ్లు, ఎలుగుబంట్లు, కబ్బిలాల వంటి జంతువులు ఇలాంటి వాటిలో ఎక్కువగా పాల్గొంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తారు? సాధారణంగా ఏ టాబ్లెట్ లేదా ఏదో ఒక బాంబు రాస్తూ ఉంటారు. కానీ శృంగారంలో పాల్గొంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఓ పరిశోధన ప్రకారం ఏ పురుషులు సాధారణ పురుషుల కంటే పెద్ద పురుషాంగం ఉంటుంది. కానీ ఎలాంటి లాభం లేదు, ఎందుకంటే వారిలో కరెంట్ పాస్ అవ్వదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. కొంతమంది స్త్రీలు డెలివరీ సమయంలో ఉద్వేగం అనుభవిస్తారట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8. చాలా మంది రాత్రి వేళ చీకట్లో కలయిక కలుస్తుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఉదయం అంటే తెల్లవారుజామున ఆ సమయంలో శృంగారం కలిస్తే మంచి ఉత్సాహం లభిస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 9. చాలా మంది ఎక్కువసేపు శృంగారం చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయని భావిస్తారు. అది నిజమే, ఎందుకంటే మీరు కలయికలో పాల్గొనడమే కాకుండా పగటిపూట చాలా పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా శక్తిని అక్కడే కోల్పోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు ఏమైనా ఫోర్న్ ఆర్ బ్లూ ఫిలిం చూసి అలాగే నిజ జీవితంలో ప్రయత్నించాలనుకోవడం పెద్ద పొరపాటే అవుతుంది. అలా మాత్రం ఎప్పుడు ఆలోచించకండి, ఎందుకంటే అవి మీకు సరిపోకపోవచ్చు. ఒకవేళ అది నెరవేరకపోతే మీరే తీవ్ర నిరాశకు గురవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీరు మరియు మీ భాగస్వామి ఒకరి శరీరానికి ఒకరు ఎంత ఎక్కువగా అలవాటు పడితే అంత మంచి ట్యూనింగ్ అవుతుంది. ఫలితంగా మంచి శృంగారమే జరుగుతుంది. దీనివల్ల అన్నీ సెట్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. శృంగారం తర్వాత కొందరికి హాయిగా నిద్రపడుతుంది, మరికొందరికి మాత్రం ఎక్కువగా ఆకలిగా ఉంటుంది. అలాంటి సమయంలో మీకు నిద్ర వస్తే ముందు నిద్రపోండి. ఆకలి వేస్తుందని అనిపిస్తే అన్ని ముందు సిద్ధం చేసుకోండి.